హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం వరకు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఆదిత్య సార్, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మరి ఈ వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి మధ్య మాటల యుద్ధం మనం చూస్తున్నాం సార్. సో మెయిన్గా కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ అయితే ఇప్పుడు అటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాడేశారు. ఆయన లోకేష్ గారు చూస్తే ఏకంగా కుర్చీ తీసుకొచ్చి మరి మడత పెడుతున్నారు సార్. దానికి రీజన్ కూడా వీళ్ళకు చొక్కా మడత పెట్టడం. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ అసలు మామూలుగా గుంటూరు కారం అనే సినిమాలో పెట్టారు ఈ వర్డ్, ఈ డైలాగ్. అది ఒక లెవెల్లో ట్రెండింగ్ వెళ్తే ఇప్పుడు చంద్రబాబు గారు నోట ఆ మాట రావడంతో ఇక అది రాకెట్ లాగా వెళ్ళిపోయింది రెండు రాష్ట్రాల్లోనూ. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటకి అది ప్రతిస్పందనగా వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడు అంటే, ఆయన మామూలుగా ఫుల్ హ్యాండ్ షర్ట్ ని ఫోల్డ్ చేసుకుంటాడు, ఫోల్డ్ చేసుకుని రెండు కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన ఎట్లా ఫోల్డ్ చేస్తాడంటే ఇది ఇట్లా ఫోల్డ్ చేస్తాడు. ఫోల్డ్ చేసి ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో మనంతా కూడా సమయం వచ్చింది స్లీవ్స్ పైకి లాగాలని. అంటే సినిమాల్లో ఇదేంటంటే ఇట్లా స్లీవ్స్ పైకి లాగాడంటే ఇక ఫైటింగ్ చేస్తాడనమాట. ఇప్పుడు ఆయన ఒక పిలిపించినట్టు అయింది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి, మీరు ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధపడమని. ఎవరి బిడ్డలు ఎవరు దాడులకు గురవటానికి ఇష్టపడతారండి? అవును, మనం ఇక్కడ ఉంది ప్రజల్ని బిడ్డలాగా చూసుకోవటానికి. నువ్వెళ్ళి ఫైట్ చేస్తే అది వేరే మాట. ఇప్పుడు నిజంగా కనుక ఆయన స్లీవ్స్ పైకి లాగి చంద్రబాబు నాయుడు గారి మీద కనుక స్లీవ్స్ పైకి లాగి ఫైట్ చేస్తే పెద్ద బాధపడాల్సిన పనేం లేదు వాళ్ళిద్దరే. ఇప్పుడు ఇతర బిడ్డలు కనుక వెళ్ళి ఈ పోరాటాల్లో చచ్చిపోయారనుకోండి, ఆ తల్లులకి తీరని కడుపు కోత మిగులుతుంది. అట్లా వాళ్ళిద్దరు కనుక ఫైట్ చేయదలుచుకుంటే, ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు కదండి అక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో, అక్కడ ఏదన్నా ఒక స్టేజ్ కట్టి ఆయనేమో మడత పెట్టిన కుర్చీ ఆయనకి ఇవ్వాలి, పెద్ద ఆయన ముసలాయన తిడుతున్నాడు కదా చంద్రబాబు గారికి ఇవ్వాలి, ఈయనకి స్లీవ్స్ షర్ట్ వేసుకుని రావాలి, స్లీవ్స్ పైకి లాక్కోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఆయన తలపడాలి, ఏదో ఒకటి ఇద్దరు ఒకళ్ళు. అవును, ఇప్పుడు అదేదో కుస్తీ పోటీలు జరుగుతాయి చూసారా, అప్పుడు అసలు నిజమైన ముసలాయుడు ఎవరు నిజమైన ఫైటర్ ఎవరో తేలుతుంది. అవును, అంతేగాని ఇప్పుడు ఈయన స్లీవ్స్ పైకి ఎత్తి జనం వెళ్ళి పోరాడితే జనం కదండి దెబ్బతినేది. అట్లాగే ఆయన కుర్చీ మడత పెట్టమన్నాడు, కుర్చీ మడత పెట్టి ఒకటి ఆయనకి వాళ్ళు ఫోల్డింగ్ చేయరు, అప్పుడు వీళ్ళిద్దరిని దింపారనుకోండి, మరి ముసలాయిని గట్టిగా ఉన్నాడా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, లేకపోతే ఈయన గట్టిగా ఉన్నాడా తెలిపోతే. అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడినప్పుడు మరి వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కనుక వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ స్లీవ్స్ పైకి లాక్కుని వచ్చి బిడబీటుగా తెలుగుదేశం అని కొట్టారనుకోండి జనసేనాన్ని దెబ్బలు తగులుతాయి కదా. మరి అందుకని ఆయన కూడా ఏం చెప్పాడంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది, స్లీవ్స్ పైకి లాగి కొట్టమని చెబుతున్నాడు, మన వాళ్ళు కూడా కుర్చీలు మడత పెట్టి రెడీగా ఉండమని చెప్పాడు. ముగ్గురు ఉంటారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు, జన సైనికులు, ప్రజలు. నువ్వు ప్రజలు కూడా అన్యాయం చూస్తా సహించరు కదండి. అవును, ఆయన అదే చెప్పాడు, ఇదేమి ద్వంద్వ యుద్ధం కాదు ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యయుతంగా మనం ప్రజల మనసులను తెలుసుకుని ప్రజల ఓట్లతో గెలవాలి, కానీ కుస్తీ యుద్ధాలు దౌర్జన్యాలు దాష్టికాలు చేయటం కాదని చెప్పాడు. అవును, నిజంగా ఆయన నిన్న స్లీవ్స్ పైకి లాగి చూపించిన సీను అది ఒక ముఖ్యమంత్రి హోదాకి తగ్గట్టుగా అయితే అనిపించట్లేదు ఆదిత్యగారు. ఆయన ఏం పిలిపిస్తున్నాడు దౌర్జన్యం చేయమని? ఎవరు చేయాలి? చేస్తే అవతలాళ్ళు ప్రతిఘటిస్తే ఏంటి పరిస్థితి? యుద్ధరంగం అవుతుంది అంతే కదండి. అవును సార్, ప్రతి వాడికి స్లీవ్స్ పైకి లాగుతాడు కొడతాడు, ప్రతి ఊళ్ళో కుర్చీలు ఉంటాయి అందుకుంటారు అంది పుచ్చుకుంటారు అవతలాండి అంతే కదా. ముసలాయన సినిమాలో కుర్చీ మడత పెట్టి అని అంటాడు, ఇక తర్వాత ఏదో పెద్దదే మాట ఉంటుంది అనుకుంటా. అవును, వేస్తే మెడిగిపోద్దనో ఏదో చెప్తాడు. అట్లా కుర్చీ మడత పెట్టేస్తే అప్పుడు ఈయన ఇంకో మాట కూడా చెప్పాడు, నీ కుర్చీ కూడా ఉండదు అన్నాడు. అందరూ జనం కనుక కుర్చీని మడత పెట్టి వస్తే మూడు వర్గాల మంది నీ కుర్చీ కూడా ఉండదని చెప్పాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి అది తగిన సమాధానం అని నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడలా. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎత్తు బలవంతుడు బలాఢ్యుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తలపడటానికి వాళ్ళిద్దరూ అయితే హైటు వెయిటు సరిపోతారు. ఇప్పుడు ముసలాయన అయినా కొన్ని ఒకేళ కనుక స్లీవ్స్ మడత పెట్టి నిజంగా ఆయన చూపించదలుచుకుంటే ఆ బలాన్ని ముసలాయన కొట్టి చూపించవచ్చు, బాగుంటుంది కూడా.
అంటే ఈ గతంలో ఎప్పుడు ఇట్లాంటి వినోదం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలా చూస్తారు తప్పేమో. ఇప్పుడు మారుతున్న రాజకీయ విలువలను బట్టి ఇలాంటి ఫైట్ కూడా చూడాల్సిన పరిస్థితిగానే ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు ఇట్లా దొంగ ఓట్లు వేయటాలు ఇంత రిగ్గింగ్లు ఏదైనా ఒకటి రెండు పూర్తిలో జరిగేయాలి. ఇవాళ అది జనరలైజ్ అయిపోయింది. ప్రతి సాట కూడా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 15,000 దొంగ ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘమే వచ్చి రెండోసారి సమీక్ష చేసి అధికారులకు వార్నింగ్ ఇచ్చి ఒక జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేసి 4 సిఐని ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారిని ఒక ఇద్దరు వేకెన్సీ రిజర్వ్లో ఒక ఇద్దరు సస్పెన్షన్లో ఒక ఎస్ఐ ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్స్ని కూడా సస్పెండ్ చేశారు. అది ఎన్నికల నేరం కింద అసలు వాళ్ళ కేసు బుక్ చేయాలి. నిజానికి అది సస్పెన్షన్ అనేది కరెక్ట్ అయిన శిక్ష కూడా కాదు. వాళ్ళు దొంగ ఓటర్లకి సహకరించి వాళ్ళని పంపించేశారు గమ్మున. వాళ్ళని బుక్ చేయాలి ఎన్నికల నేరం కింద. ఎవడైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారో దొంగ ఓటర్ కార్డులు పట్టుకుని దొంగ ఓటర్లు కాదు సృష్టిస్తున్నా పెద్ద నేరం ఫోర్జరీ కింద వస్తుంది. తర్వాత ఇంపర్సనేషన్ ఒకటి బదులు మీ బదులు లేని ఓటేటు అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ కార్యకర్తలందరినీ స్లీవ్స్ పైకి లాగమనే బదులు వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని చంపిన అంతకుల్ని బయటకు లాగటానికి స్లీవ్స్ పైకి ఎత్తే బాగుంది. తర్వాత మోడీ గారి దగ్గర కూడా రిప్రజెంటేషన్ చేసి మా బాబాయ్ అంతకుల్ని ఇప్పుడు నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల మీరు తేల్చి శిక్షించాలని అడగాల్సి. తర్వాత ఈ సారా అమ్ముతున్నాడని ఈ ఉండగా ఉన్నాడు కదా ఇంకా ఎవడరా సారా అమ్మేది మళ్ళీ ఎలక్షన్ వచ్చింది నేనేమి మరి ప్రజల ముందు ఎలా తలెత్తుకోవాలి ఎక్కడ షాపులు ఉంటానని వీల్లేదు. మహిళలకైనా పిలిపివ్వాల్సింది ఆయన చేయలేకపోతే మహిళలకి బహిరంగ పిలిపిస్తే కూడా ఇల్లు పగల కొట్టేస్తారు. గతంలో అనేక సార్లు ఈ మద్యపాన నిషేధం టైంలో ప్రభుత్వ ఇతర సంస్థలు అంటే స్వచ్ఛంద సంస్థలు మహిళా సంస్థలు అనేక బ్రాందీ షాపులు పగలగొట్టింది. ఒక్కసారి కనుక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపి ఇవ్వమనండి ఒక్క సీసా దొరకదు. ఒక బీర్ సీసా కానీ విస్కీ సీసా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా తాగాలన్నా కూడా ఎక్కడ ఎత్తుకినా దొరకదు. అంటే ఎక్కడన్నా గొడవల్లో పెట్టి కూడా పగలగొట్టగలిగినంత మహిళా శక్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఆయన అట్టాన్ని పిలిపి ఇవ్వాలి కానీ చొక్కాలు పగిలాగండి అంటే ఎవరు లాగుతాడు ఎవరు బిడ్డలు ఎవరు చచ్చిపోతాడు ఎట్లా అనుకుంటారు. కొట్టదలుచుకుంటే ఆయన మీద ముస్లిమ్స్ లాగి ఆయన కుర్చీని తెచ్చుకుని మీ ఇద్దరు ఫైట్ చేస్తే అసలు నంబర్ వన్గా ఉంటుంది. ఎవడు గెలిస్తే వాడే చీఫ్ మినిస్టర్ అంతే కదండి. అవును ఇప్పుడు స్లీవ్స్ పైకి లాగమంటున్నావు కదా స్లీవ్స్ రెండు లాక్కెళ్ళు ఆయన పంట కుర్చీ వేస్తాడు. ఇవరకు ఉండే రేపు కుర్చీలు అది దాంట్లో కుస్తీ పోటీల్లో పెట్టి కొట్టుకుంటారు చూసారా పీపీ అది ఏంటి పీపీఎఫ్ అది ఏంటంటారు అలా అది చిట్ ఫర్ టాట్ లాగా ఉందండి. ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నప్పుడు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేతులు కట్టు కూర్చోలేడు కదా కట్టుకోలేదు కాబట్టి ఆయనే చెప్పాడు కుర్చీ మడిచి అని. తర్వాత ఏమొస్తుంది అనేది అది ఫిల్అప్ ద బ్లాంక్స్ అన్నట్టు. అవును సార్ అది చూస్తే మరి అంబటి రాంబాబు కూడా దీనికి రిప్లై ఇవ్వడం చూస్తున్నాం సార్. కుర్చీ మడత పెట్టడం పక్కన పెట్టు నోరు మడత పడకుండా అయితే చూసుకో లోకేష్ అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మరి ఏం చెప్తారు సార్ మీరు? అంబటి రాంబాబు గారు టెలిఫోన్ లో మాట్లాడినప్పుడు మహిళలందరూ విన్నారు. ఆయన సంగతి కూడా అందరికి తెలుసు కదండి. ఆయన కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు చాలా కాలంగా ఉన్నాడు. అవన్నీ కూడా అమ్మాయి పేరు ఏంటంటే వెళ్తారు బాడీ మాసేజ్ చేయటానికి రమ్మని ఫోన్ లో మాట్లాడాడు కదా ఒక అరగంట సేపు వస్తే సరిపోతుంది. ఆయన మరి ఆ విషయం ఇంతో చెప్పచ్చు కదా. ఫస్ట్ మాట్లాడింది ఎవరు ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి గారు కదా. అవును స్లీవ్స్ లాగేటువంటి ముఖ్యమంత్రి గారు స్లీవ్స్ మనం షర్ట్లు వేసుకోవడానికి ఫైటింగ్ చేయడానికి కాదు కదా అని ఆయన చెప్పాలి కదా. ఒక మనం ఒక మాట సాగితే అవతల రెండు సార్లు అవును అప్పుడు మనమే మాట్లాడతాం కరెక్ట్ కదా. అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త ఉండాలి. మనం అద్దాల మేడలో ఉండి పూరి గుడిస్ మీద రాళ్ళు వేస్తే ఆడు రెండు రాళ్ళు వేస్తే మన అద్దాల మేడ మొత్తం కూలిపోతుంది. కాబట్టి ఆయన అది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాలి. అసలు ఆయనే ముందు చెప్పాలి అసలు మీరు అనవసరంగా గెలిచారు ఎందుకు స్ట్రీమ్స్ పైకి లాగాల్సిన అవసరం ఏంటో ప్రజల అభిమానం మనకు ఉంది గెలుస్తా ఉంది. గెలిచేవాడికి ఎందుకంటే అరుపులు ఏమి ఇవ్వని గేద అరుపులు ఎక్కువ అని పాలు ఇవ్వని గేద అరుపులు ఎక్కువ అని ఒక సామెత ఉంది. అట్లాగే నువ్వు గెలుస్తున్నప్పుడు సైలెంట్ గా ఉంటూ ప్రజలు నీకు ఓట్లు వేస్తారు గెలుస్తావు. ఈ యుద్ధాలు ఎందుకంటే వీధి పోరాటాలు అంటే ఆయన వైసీపీ పార్టీ సార్ అంబటి రాంబాబు గారు ఆయన ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే కౌంటర్ వేస్తే ఆయన ఎవరు పెద్ద అండి అడుగుతారు
జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అంటే వయసులో అయితే అంబటరామయ్య గారు. అంబటరామయ్య గారు చెప్పాలి, ఎందుకు చెప్పొద్దు, ఆయన దాదాపు వయస్సు గారికి కూడా దగ్గర మనిషి.